దసరా మహోత్సవాలలో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం పేరిట అమ్మవారి దర్శనాలకు క్యూలైన్లు సిద్ధం చేశారు. శుక్రు, శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, మూలా నక్షత్రం నాడు 3 లక్షల మంది, పండగ చివరి 2 రోజులు భక్తుల రద్దీ అధికంగా ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా వినాయక గుడి నుంచి ఘాట్ రోడ్ గుండా 3 క్యూలైన్లను ఏర్పాటు చేశారు అధికారులు. అమ్మలగన్నమ్మ, ముగురమ్మల మూలపటమ్మ, దుర్గమ్మ, ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ పైన దసరా ఉత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేశారు. కింద వినాయకుడి గుడి వద్ద ప్రారంభమైనటువంటి క్యూ లైన్ 3 పార్టిషన్స్ గా క్యూ లైన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. పైకి ఓం టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి 5 క్యూ లైన్స్ గా విభజించడం జరిగింది. మొత్తంగా ఉచిత దర్శనానికి 3 క్యూ లైన్స్ ను, అలాగే 300 రూపాయల దర్శనం, 500 రూపాయల దర్శనం విడివిడిగా క్యూ లైన్స్ ని ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో పాటుగా విఐపీలు, వివిఐపీల కోసం కూడా ప్రత్యేకమైన క్యూ లైన్ ని కూడా ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా గత ఏడాది 13 లక్షల మంది భక్తులు అమ్మవారిని పైగా దర్శించుకున్న నేపథ్యంలో ఈ ఏడాది అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో పాటుగా కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేశారు. అయితే ఉచిత దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్లు, అలాగే 300 రూపాయల దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్లతో పాటు 100 రూపాయల క్యూ దర్శనం కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు 500 రూపాయల క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాస్తవంగా 500 రూపాయల టికెట్ తీసుకున్నట్లయితే అంతరాలయ దర్శనం మామూలు రోజుల్లో ఉంటుంది, కానీ ఈసారి బంగారు వాకిలి నుంచి దసరాలో మాత్రం బంగారు వాకిలి దర్శనం మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతున్నామని ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతోపాటు అంతరాలయ దర్శనానికి సంబంధించి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్స్ హోల్డింగ్ ఏరియాస్ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. కేశఖండనశాల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. దీంతోపాటు అమ్మవారి దర్శనం చేసుకుని కిందకి వెళ్లే మార్గంలో ప్రసాదాల కౌంటర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల లడ్డూలు కూడా ఈ ఏడాది అమ్మవారి దసరా ఉత్సవాల్లో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. భక్తులు ఎంతో ఇష్టంగా దుర్గమ్మ ఆలయానికి వస్తే పులిహోర ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వీరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు, పులిహోర తయారీ కోసం కూడా చేపడుతున్నారు. మరొకవైపు బందోబస్తు కోసం పోలీసులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4,500 మంది పోలీసులు ఈ దసరా ఉత్సవాలలో డ్యూటీలు చేస్తారు. వీరి కోసం ప్రత్యేకమైన డ్యూటీలను ఇప్పటికే అధికారులు వేయడం జరిగింది. మరొకవైపు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను, అటు అధికార యంత్రాంగం అంతా కూడా ఈసారి స్టేట్ ఫెస్టివల్గా ఈ పండుగ ఉత్సవాలు చేపడుతున్న నేపథ్యంలో ఆలయం పైన ప్రత్యేకమైన ఫోకస్ని పెట్టారు. దీంతోపాటు వివిఐపీల దర్శనానికి సంబంధించినటువంటి టైంలో కూడా ప్రత్యేక దృష్టిని అధికారులు పెట్టారనే చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని ఆలయ అధికారులు ఇప్పటికే పదే పదే చెప్తూ వస్తున్నారు. గత ఏడాది ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సామాన్య భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో పాటుగా 24 గంటలు మెడికల్ సర్వీస్ను అందుబాటులో, అంబులెన్స్తో పాటుగా ఇక్కడ ఏవైతే మెడికల్ క్యాంప్స్ని కూడా అరేంజ్ చేశారు. క్యూ లైన్స్లో ప్రత్యేకమైన పటిష్టమైన, అంటే ఎక్కడ కూడా కిక్కిరిసిపోకుండా ఉండడం కోసం హోల్డింగ్ ఏరియాస్ని పెట్టి క్యూ లైన్స్లో ఉన్నటువంటి భక్తులను బట్టి అంచనా వేస్తూ ముందుకు వెళ్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దసరా మహోత్సవాల సందర్భంగా భద్రతా రీత్యా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు అధికారులు. గత అనుభవాల రీత్యా కొండ చర్యలు విరిగి పడకుండా ఐరన్ మెస్లను ఏర్పాటు చేయడంతో పాటు తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. వర్షాలు కురిసినా ఇబ్బంది లేకుండా ఉండేలా క్యూ లైన్లకు వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. కొండకు దూరంగా క్యూ లైన్లను అమర్చడంతో పాటు కొండ మొత్తానికి ఐరన్ మెష్ ను ఏర్పాటు చేసినట్టుగా ఈవో కోటేశ్వరరావు తెలిపారు. క్యూ లైన్లలో కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఫ్యాన్లను అమర్చారు. వర్షాలు కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఆలయ అధికారులు అవకాశం కల్పించారు. దసరా ఉత్సవాలకొచ్చే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. 100 మంది క్షురుకులు ఉండేలా చర్యలు చేపట్టారు. కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించాలన్న భక్తుల కోరిక ఈ ఏడాది నెరవేరేలా లేదు. కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతున్న క్రమంలో నదీ స్నానాలకు స్వస్తి పలికారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కృష్ణమ్మ నిండు కుండలా తొణికిసలాడుతోంది. దుర్గా, పున్నమి, భవానీ, కృష్ణవేణి ఘాట్లలో ప్రత్యేకంగా షవర్లతో స్నానాలు చేసే ఏర్పాట్లు చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోసం ఇంద్రకీలాద్రి ముస్తాబోతుంది. కోరిన కోర్కెలు తీర్చే
కొంగు బంగారం దుర్గమ్మను కొలిచేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ 10 రోజుల పాటు దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే ఆలయ అధికారులు పూర్తి చేశారు. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ దసరా మహోత్సవాలను ఇంద్రకీలాద్రి అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అంతా కూడా ఈ దసరా ఉత్సవాల ఏర్పాట్లపైన నిమగ్నమై ఉన్నారు. భవానీపురం నుంచి వచ్చే ఇంకొక క్యూ లైన్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. భక్తులకి సౌకర్యార్థం ఎక్కడా అసౌకర్యం కలగకుండా విడివిడిగా క్యూ లైన్స్ని ఏర్పాటు చేశారు. అలాగే 100 రూపాయలు 300 అలాగే 500 క్యూ లైన్లను సెపరేట్గా ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత క్యూ లైన్స్ని కూడా ప్రత్యేకమైన బందోబస్తుని కూడా ఏర్పాటు చేసి హోల్డింగ్ పాయింట్స్ని పెట్టి భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మొదటి రోజు ఉదయం 9 గంటలకు ఈ దర్శనం అనేది ప్రారంభమవుతుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దాంతోపాటుగా స్నపనాభిషేకం కూడా ఉంటుంది కాబట్టి 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. ఇక మరుసటి రోజు 2వ రోజు నుంచి ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం అనేది నిరంతరాయంగా జరిగేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు కేశఖండన శాలకి సంబంధించి ప్రత్యేకంగా అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి మొక్కులు తీర్చుకునేందుకు అలాగే నదీ స్నానం ఆచరించేందుకు దుర్గా ఘాట్తో పాటు పున్నమి ఘాట్లో కూడా ప్రత్యేకమైన నదీ స్నానానికి ఏర్పాట్లు చేశారు. షవర్స్ని కూడా ఏర్పాటు చేసి భక్తులకు మొక్కులు తీర్చుకునేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి విఎంసీ ఎదురుగా ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ దాని పక్కనే ఉన్నటువంటి కేశఖండన శాలను కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా షిఫ్ట్ల వారీగా 200 నుంచి 300 మంది క్షురకులు కూడా అక్కడ ప్రత్యేకంగా తలనీలాలు సమర్పించేందుకు ఏర్పాట్లను చేశారు. అలాగే ఇక్కడ దుర్గా ఘాట్లో స్నానాలు ఆచరించిన తరువాత క్యూ లైన్లోకి వెళ్లేందుకు ఉచిత క్యూ లైన్లు అలాగే 100 రూపాయలు 300 500 క్యూ లైన్స్లోకి వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఇక కృష్ణానది పైన ఇచ్చేటువంటి హారతులకి కూడా ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల సమయంలో వస్తూ ఉంటారు భక్తులు. ఈ నేపథ్యంలో దానికి సందర్భంగా కృష్ణమ్మ నది హారతులకు ఇచ్చే ప్రదేశంలో కూడా ప్రత్యేకంగా దేదీప్యమాన వెలుగులతోటి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక హంసవాహనం పైన ఆఖరి రోజు రాజరాజేశ్వరీదేవి అలంకారం తర్వాత హంసవాహన పైన గంగా సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వారిలా తెప్పోత్సవ కార్యక్రమానికి కూడా అంగరంగ వైభవంగా అధికారులైతే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఇంద్రకీలాద్రి పైన జరిగేటువంటి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కృష్ణమ్మ చెంత ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం పోలీసుల బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4500 మంది పోలీసులు ఇక్కడ డ్యూటీకి వచ్చి డ్యూటీ చేస్తారు. ఈ 11 రోజుల పాటు అమ్మవారి దర్శనం తర్వాత కూడా భవానీ దీక్షలు ధరించిన భక్తులు కూడా ఇక్కడ క్యూ లైన్లు అలాగే ఉంటాయి అని చెప్పి ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. మరొకవైపు చిన్నపిల్లలు వికలాంగులు వృద్ధులు వీరి కోసం ప్రత్యేక సమయంలో దర్శనాన్ని కేటాయించడంతో పాటు విఐపీల కోసం ప్రత్యేక సమయాన్ని కూడా అధికారులు కేటాయించడం జరిగింది. మొత్తంగా ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. 10 రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాల్లో అన్నదానం దేవుని ప్రసాదానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రసాద విక్రయ కేంద్రాలు అన్నదాన కౌంటర్లను సిద్ధం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి దైవ దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు 1000 సంఖ్యలో అన్నదానం చేయాలని నిర్ణయించారు. అయితే కొంతమందికి ప్యాకెట్ల రూపంలో ఇవ్వటంతో పాటు టేబుళ్లను ఏర్పాటు చేసి వడ్డన చేపట్టాలని సిద్ధం చేస్తున్నారు. దర్శనం చేసుకుని కిందికి దిగే భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేయబోతున్నారు. ఇక భక్తులు ప్రీతిపాత్రంగా భావించే ప్రసాదం తయారీ విక్రయాలపైన శ్రద్ధ పెట్టారు. 25 లక్షల లడ్డూలను తయారు చేసి విక్రయించేందుకు ప్రసాద విక్రయ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అమ్మవారు
దుర్గమ్మగా భక్తులకు దర్శనమిచ్చే అమ్మ. ఈ 10 రోజుల పాటు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేశారు. మొత్తంగా దేశ విదేశాల నుంచి పలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో మొదలయ్యేటువంటి అమ్మవారి దర్శనం ఆఖరి రోజు రాజరాజేశ్వరి దేవిగా 10 రోజుల పాటు 10 అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. మొత్తంగా ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, హెచ్ఎం టీవీ, ఇంద్రకీలాద్రి.